నాడు ప్రత్యర్థిగా డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మీద పోటీ చేసినప్పటికీ నేడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రావటం రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని తెలియజేయడానికేనని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. బీఎస్ఆర్ అంటే తనకు ఎప్పటికీ గౌరవం ఉందని, ఇదే స్ఫూర్తి యువ రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లాలో 4 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆత్మకూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్మకూరులోని బీఎస్ఆర్ సెంటర్లో డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఎస్ఆర్తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో హుందాతనం అత్యంత ఆవశ్యకమన్నారు. ప్రజా జీవితంలో ఉండేవారి మాటలు, చేతలు భావితరాల యువతను ప్రభావితం చేస్తాయన్నారు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న బీఎస్ఆర్ జీవితం నేటి తరం యువతకు ఆదర్శనీయమని తెలిపారు. ప్రజాస్వామ్య సౌధాన్ని బలంగా నిలబెట్టే పునాది ఓటు హక్కేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్య, కంచర్ల శ్రీహరినాయుడు, బీజేపీ నేతలు కర్నాటి ఆంజనేయరెడ్డి, టీడీపీ నేతలు గూటూరు కన్నబాబు, బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, ఆత్మకూరు ప్రజలు పాల్గొన్నారు. Visvasai's Dr. S.R.K. School Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. S.R.K. School, Maguntalayout, Nellore.